ఒకటో సూత్రం మనం చేస్తున్నాం అనుకుంటా. తదర్థ ఏవ దృశ్యస్య ఆత్మ, అది 21. ఇది సూత్రం. తదర్థ ఏవ దృశ్యస్య ఆత్మ. అర్థ ఆత్మ తదర్థము అంటే అదే ప్రయోజనముగా కలది, అంటే ఓన్లీ ఫర్ దట్ ఆబ్జెక్ట్. పైన చెప్పిన 20వ సూత్రంలో చెప్పినటువంటి ద్రష్ట దృశ్యము అని రెండు చెప్పారు కదా 20వ సూత్రం చెప్పి. ద్రష్ట ఉన్నాడు మనలో, వీడికి భూమి ఆకాశముల మధ్య ఉన్నటువంటి చెట్లు మనుషులు పర్వతములు మొదలైనవన్నీ దృశ్యం. ఇంకా తనదాకా వస్తే శరీరం దృశ్యం, వాడి ద్రష్ట కాదు కదా. తర్వాత తన శరీరంలో ఉన్నటువంటి ప్రాణమనబడినటువంటి శక్తి దృశ్యమే గాని ద్రష్ట కాదు. దాంట్లో ఉన్నటువంటి మనస్సు అనబడినది దృశ్యమే గాని ద్రష్ట కాదు. ఇంద్రియములు వాని ప్రవృత్తులు అనబడినవి దృశ్యములు తనకి, అంతేగాని ద్రష్ట కాదు. బుద్ధి దేంతో అయితే మంచి చెడ్డ వివరణ చేసి తెలుసుకుంటున్నామో అది కూడా దృశ్యమే గాని ద్రష్ట కాదు. ఇట్ ఈజ్ ఓన్లీ ది బ్యాక్గ్రౌండ్ అండ్ నాట్ ది సియర్. బుద్ధి కూడా యో బుద్ధే పరతస్తు సహా అని చెప్పారు. కనుక ఈ లెక్క ప్రకారం దేహము ప్రాణము మనస్సు ఇందులో ఏది ద్రష్ట కాదు, తాను కాదు. ఇందులో పొరలు తీసినా మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఒక దాంతో మహదహంకారం తక్కువ అహంకారం అందులో ఏది కూడా కాదండి. ఇంకా అనలైజ్ చేసి చూస్తాం. మహత్ అనబడేటువంటిది ఒకటి ఈ చోట్లో ఉన్నది, అంటే స్పేస్ మైండ్ అంటారు. దాని గురించి లోకల్ మైండ్ అహంకారం పుట్టింది. సత్వరజస్తమస్సులు మూడు పుట్టినాయి. ఈ అహంకారం అనేటువంటి కారం ఈ మూడింటితో తలవకస్తా అంటే సాత్విక అహంకారం అంటే సత్కర్మాచరణశీలత పనికి రావాలి, కొంత ఉండాలి, ఒక చెంచాడు. రాజసాహంకారము వాడు అది చేస్తున్నాడు వీడు ఇది చేస్తున్నాడు మనం కూడా అది నర చేద్దాం ఇది నర చేద్దాం ఎక్కడో అగాధంలో వెళ్ళిపోయి పడతాడు. వాడెవడో బిజినెస్ చేస్తున్నాడు మనం చేద్దాం, వాడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు మనం చేద్దాం, కనీసం ఇంపోర్ట్ చేద్దాం, కోట్లో పెడతారు తీసుకెళ్లి. అది రాజసాహంకారం అంటారు. అంటే మన దగ్గరికి వస్తున్న కర్తవ్యములు తెలియక, అంటే మనం ఆచరింపవలసినది తెలియకుండా ఆచరింపదలచినటువంటిది అని కళ్ళకి కొరకం వేసేస్తుంది, బోల్తా కొట్టేస్తాం. దీన్నే చెప్పాడు, సుడిగాలి అడవిలో తిరుగుతూ ఉంటే ప్రయాణం చేసేటువంటి వాడి కళ్లలో దుమ్ము పడుతుంది, వాడు ఎటెడతాడో వాడికి తెలియదు. ఇంకా అది రజస్ అంటే దుమ్ము, రాజసహంకారం అంటే ఇదన్నాడు భాగవతంలో 12వ స్కంధంలో చూడండి. రజస్ అంటే దుమ్ము, వాడు దాని మీద పన్ను కొట్టాడు రాజసహంకారం అనేటువంటి పేరుతో. మూడోది మర్యాయోమయం, తేడా బెల్లం అన్ని కలిసి కలిపేసి ముఖాన్ని పులిగుతుంది. అంటే తామస అహంకారం అంటే వాడు పూజ చేస్తున్నట్ట, బజార్లో పువ్వులు కొనక ఎక్కడ దొరకకుండా కొనుక్కొచ్చి ఇక్కడ పడండి మనం చేద్దాం పూజ, కొనుక్కొచ్చి పడేసాక మనం పూజ చేయడానికి టైం లేదు. లేకపోయినా సరే వాడు పూజ చేయకుండా ఉంటే మనకు చాలు మనం చేసినట్టు, అలా వెళ్ళిపోతుంది మరి అయోమయంగా. కనుక అంటే ఒకడి మీద ఒకడికి కోర్టుకు వెళ్లేవాళ్ళు, ఇళ్ళు వాకిళ్ళు భార్యలు పిల్లలు ఉండి కూడా కోర్టులో తొండుగుడ్డలు వేసుకుని తొంగునేవాళ్ళు, వీళ్ళంతా కూడా తామసాహంకారంలో ఉంటారు. కోర్టు పక్షులు అంటారు చూడండి లిటిగెంట్స్, వీళ్ళంతా కూడా పెళ్లిళ్ళకి అక్కడికి వెళ్లి చీట్ల ప్యాక్ ఆడేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, పిచ్చి మూడకొడుకులు. అంత దూరం నుంచి వధూవరులను ఆశీర్వదించుకుని పిలిస్తే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు,
ముహూర్తం టైం దగ్గరికి వచ్చిందంటే వస్తుందని అంటాడు. లేవడు వీడు, ఎందుకంటే ఆట మధ్యలో ఎలా లేస్తాం అనేది వాడు లాజిక్. అంటే మరీ బురదగుంటారు. తామసాహంకారం, ఈ తామసాహంకారం నుంచి కర్మేంద్రియములు పుట్టినాయి. అంటే ఫంక్షన్స్ కాదు, స్ట్రక్చర్స్. కాళ్ళు, చేతులు, మాట్లాడేటువంటి వోకల్ కార్డ్స్, తర్వాత మూత్ర పురుష ద్వారములు, ఎక్స్క్రిషన్, ఇవి పుట్టినాయి. అలాగే వాటిలోంచి జ్ఞానేంద్రియ నిర్మాణములైనటువంటి శరీర భాగములు, అంటే జ్ఞానేంద్రియాల్లో ఉన్న శక్తులు కాదు, చూచు శక్తి, విను శక్తి కాకుండా కనుగుడ్లు, చెవుల్లో కన్నాలు, గులివి మొదలైన వచ్చే చూడటం, నాలిక యొక్క ధాతువులు, ముక్కులో ఉన్నటువంటి చర్మము, దాన్ని తయారయ్యేటువంటిది, అవన్నీ కూడాను ఈ తామస అహంకారం నుంచి పుడతాయి. పుట్టి పాపం రాజస అహంకారంలో వాళ్ళు యు ఆర్ అపాయింటెడ్. ఇక్కడ శరీరం ఒకటి తయారు చేస్తున్నారు గనక తల్లి గర్భంలో, ఇండియన్లకై పిలిచి ఒక యూనిట్ దేవతలు, అంటే చేతులకు అధిపతి ఇంద్రుడు అంటారు, కాళ్లకు అధిపతి ఏదో గమనం చేసేటువంటి వాడు వాయువు అంటారు, వాక్కు అధిపతి బృహస్పతి. ఇట్లా ఒక యూనిట్ స్టాఫ్ ఒక గుంపు తీసుకెళ్లి ఆ శరీరంలో మీరు అహోరించండి. వాడు ఉన్నంతకాలం వాడు మంచిగా మాట్లాడుతూ ఉంటే మీరు మంచిగా మాట్లాడుతూ ఉండండి, వాడు అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉంటే మీరు అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉండండి. వీళ్ళు ప్రతి విధవ శరీరంలోనూ ముర్రో అంటూ అట్లా మనందరిలో పడి ఉంటారు. మనం ఏం మాట్లాడినా సరే ఒకల్ కాట్స్ మన కోసం పనిచేయవలసిందే కదా, జీవుణ్ణి ఉద్ధరించడం కోసం అని చెప్పి ఈ సృష్టి పుట్టింది గనక ఇలాంటివన్నీ వాళ్ళు భరించక తప్పదు. పిల్లవాడు మూత్ర పురుషాలు వదిలిపెడితే తల్లి భరించగా ఎవరు భరిస్తారు? ఈ లోపల ఉన్నటువంటి దేవతలంతా కూడా ముర్రోమంటూ భరిస్తారు. తర్వాత మనం చేసినటువంటి విధవ పనులన్నింటికీ ఈ శరీరానికి దెబ్బలు తగిలితే వాళ్ళకి పాపం దెబ్బలు తగులుతూ ఉంటాయట. అంటే మనకు నొప్పి తెలియజేసినా బాధ తెలియజేసినా వాళ్లేట. అదే మనకు దక్షయజ్ఞంలో చెబుతాడు. దక్షయజ్ఞానికి వచ్చిన వాళ్ళందరికీ కన్ను పోయిన వాళ్ళు, ముక్కు పోయిన వాళ్ళు, చెవి పోయిన వాళ్ళు, చేయి పోయిన వాళ్ళు, కాలు పోయిన వాళ్ళు అని చెప్పి వర్ణిస్తారు. వీళ్లే ఒక్కొక్క శరీరంలో వచ్చినటువంటి యూనిట్ దేవతలు దక్షయజ్ఞానికి వచ్చినటువంటి వాళ్ళు, ప్రజాసర్గమునకు కావలసినటువంటి యజ్ఞం కనుక అలా వీళ్ళందరూ రాజసాహంకారము తామసాహంకారం అనేటువంటి దాంట్లో భౌతిక శరీరము దాని భాగములు తామసాహంకారం నుంచి పుట్టగా ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము మొదలైనటువంటి వ్యూహములన్నీ రాజసాహంకారం నుంచి పుట్టాయి. ఇలాగ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సాత్విక ఆహారం అనగా సత్కర్మలు అనగానేవి, దుష్కర్మలు అనగానేవి అని తెలుసుకుంటూ ఉంటాము. సత్కర్మల్ని ఆచరించి దుష్కర్మల్ని మానేసేస్తూ అవి ఇతరులు దుష్కర్మలు ఆచరించేటువంటి వాళ్ళని మళ్లీ ద్వేషిస్తూ అయోమయాన్ని మళ్లీ పడుతూ ఉంటాం. అంటే సాత్విక అహంకారం కొంచెం టచ్ అయ్యి కూడా మళ్లీ అంతకు ముందు ఉన్నటువంటి తామసాహంకారం, రాజస అహంకారంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యజ్ఞానులందరిలాగా మనం చేస్తే అట్టగా మనం వేరుగా ఉండాలి అంటే పయస్ అరిస్టోక్రసీ అంటే విచ్ ఈజ్ వెరీ మీన్, దాంట్లోకి వెళ్ళిపోయి బురదగుంట్లో పడ్డట్టు పడిపోతారు. అది తప్పించుకునేటువంటి వాళ్ళు చాలా కష్టం. మిగతా అన్ని తప్పించుకోవచ్చు కానీ ఇది తప్పించుకున్నవాడు ధన్యుడు. ఇంత అజ్ఞానం ప్రపంచంలో ఉంది, ఎలాగ వీళ్ళందరికీ పోతుంది అని జాలిపట్టం. ఇటువంటి వ్యతవేషాలను మానేయాలి. ఎందుకంటే మనకు ఎలా పోతుంది నిజంగా పోవటం నిజమైతే మనకు పోయిందంటే ప్రతి విధంగా పోతుంది నచ్చా తెలియాలి. సింపుల్ లాజిక్ అది. మనకు పోయిందంటే ఎవడికి పోదు అన్నాడు. రక్షించి ఉద్ధరించేటువంటి వాళ్లలో నీవు ఉత్తమోత్తముడు అంటారు పరమాత్మను ఆయన అన్నాడు. నేను చేసినటువంటి ఆచరించినటువంటివన్నీ నాకు తెలుసును గనక నన్ను ఉద్ధరించు, నువ్వు ఎంతవాడివో తెలుస్తుంది. అంటే వాడు ఉద్ధరించేవాడని సర్టిఫికెట్ దేనివల్ల వస్తుంది? ఒక బద్ధుడైనటువంటి జీవుడికి అనుగ్రహం ఇచ్చి వెలుగు ఇవ్వటం వల్ల వస్తుంది. దాని ప్రాసెసే యోగాభ్యాసం. కనుక ఇది ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్స్. ఇవన్నీ తెలుసుకుంటే ఇవన్నీ మొత్తం ఎన్ని వస్తాయి?
సాంఖ్యులు అనేటువంటి శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం 24 తత్వములు అంటారు. ఇవన్నీ కూడా సినిమా రీలు, సినిమా హాలు, సినిమా స్క్రీను తెర తర్వాత మన వెనకున్నటువంటి సినిమా కూడా అందులో నలుచదరము కన్నము, అందులో ప్రొజెక్టరు, ఇవన్నీ 24 సరిపో. పురుషుడు అని చెప్పారు. ఇది చూసుకోకుండా వేదాంతులు ఏం చేస్తారు, 24 రకాల ప్రకృతి ఈ సృష్టికి కారణం అని చెప్పారు. వాళ్ళు అంతర్యామిని ఒప్పుకోలేదు. సాంఖ్యులు నిరీశ్వరవాదులు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రేలేటువంటి పాషాండులు ఉన్నారు. ఏం లే, ఎదుటివాడి కంటే ఈ శాస్త్రం ఎలా డిఫరెంట్ చూపిస్తే మునగాడు, అదో రోగం. కనుక పురుషుడు పురుషుడు రెండు సగాలు అన్నాడు. ఒక సగం ఇక్కడ ఉన్నవాడు విడిపోకుండా, ఇంకో సగం ఈ విడిపోయిన రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్. ప్రకృతిలో అంతర్యామిగా ఉన్నవాడు, ఈ రెండు స్థితులతో పురుషుడు శరీరంలో ఉన్నాడు. ప్రతి శరీరంలో ఈ పురుషుణ్ణే ఈశ్వరుడు అని చెప్పి యోగశాస్త్రం చెబుతుంది. భగవద్గీత, పతంజలి యోగ సూత్రములు చూద్దాం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ట, లేదా ఈశ్వర ప్రణిధానాద్వా. అది కనుక పురుషుడు ఇంకా సాపాటు చేయడానికి చొక్కా ఎక్క ఇది ఇది ఎక్కడా ఉన్నటువంటి వాడు సగం పురుషుడు. అది కాక ఇక్కడి మనం ఈ మొత్తం మన తత్వాలన్నీ 24 తీసుకుని దానికి యాంగిల్ కట్టి టాన్ తీటాను సైన్ తీటాను కడితే వాడికి అందులో ఉన్నటువంటి పురుషుడు ఒక పురుషుడు. దీన్ని ఏమంటారు, సామాన్య పురుషుడు. వీడిని విశేష పురుషుడు అంటారు. అంటే పురుషుడికి ఏమిటి అంటింది అని కాదు, ఇక్కడ సామాన్య పురుషుడు అంటే అర్థం ఏంటంటే ఇతను కృష్ణస్వామి అన్నా అనుకోండి. అవును అంటాం మీరు నేను కూడా. ఏం చేత ఆ చొక్కా, ఆ క్రాపు, ఆ మేసం, అంటే కృష్ణస్వామి కాని భాగములన్నీ కలుపుకుని మనం చూసి అంతే కదా. ఇంకా ఉంటే కళ్ళ చూడు, చీకట్లో మనం అతన్ని చూసి కృష్ణస్వామిని దేన్ని బట్టి గుర్తుపడతాం, కృష్ణస్వామి కాని భాగములను చూసే బాగా గమనించండి. అట్లాంటి కృష్ణస్వామి ఒకరోజున తిరుపతి వెళ్లి గచ్చకాయల గుండు చేయించాడు అనుకోండి, మీసాలు గీసాలు కనుబొమ్మలు కూడా తీయించాడు అనుకోండి సరదాగా. సరే మనం కూడా అతను వెళ్ళాడని తెలియకుండా చూసుకోకుండా యాక్సిడెంటల్ గా ఆ రోజునే తిరుపతి వెళ్ళాం. అయితే ఆ బాత్రూమ్ లో అతను స్నానం చేస్తున్నాడు. అదే టైంలో ఆ యూనిట్ గెస్ట్ హౌస్ లోనే రెండో రూమ్ మనకు అలాట్ చేశారు. అందులో మనం దిగి పెట్టే బెడ్డింగ్ అన్ని దింపుకుంటూ ఉండగా కృష్ణస్వామి స్నానం చేసి తుండుగుడ్డ కట్టుకునో లేకపోతే ఇంకా గోచి పెట్టుకునో యువతలకు వచ్చాడు. ఒకటిగా ఉంది రూమ్ లో. ఇప్పుడు లేదా బాత్రూమ్ లోనే ఇంకా ఉన్నాడు, తుండుగుడ్డ గోచి కూడా పెట్టుకోలేదనుకోండి కోపడకండి. అప్పుడు ఏముంది, కృష్ణస్వామి కాని భాగం అంటూ లేదు కదా. కనుక అలాంటి కృష్ణస్వామి ఒకడును మనం గుర్తించడానికి వీలున్నటువంటి దృశ్యంతో కూడినటువంటి కృష్ణస్వామి. వీడు పురుష సామాన్యుడు, వీడు పురుష విశేషుడు. కనుక పురుష విశేష ఈశ్వర, పతంజలి ఈశ్వరుడు అనే దాన్ని నిర్వచనం ఇచ్చాడు. హిమ్సెల్ఫ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ నాన్ హిమ్సెల్ఫ్. నాన్ హిమ్సెల్ఫ్ కూడా వాళ్ళు భాగమే కాని
వాడని ఎలా అంటాం? వాడని చూస్తున్నాయి, వాడి మీసాలు వాడంటారా? చూస్తూ చూస్తూ అతని క్రాపు వాడంటారా? ఏమనండి, తను కళ్యాణ కట్ట దగ్గర క్రాపు తీసేయించి అక్కడ పడేయిస్తే అయ్యయ్యో కృష్ణస్వామి గారి భాగం ఇక్కడ పడేశారని ఎత్తుకుని పోతాం మనం. అది వదిలిపెట్టి ఆ కృష్ణస్వామి గారినే తీసుకెళ్తాం, గచ్చకాయలా బాగున్నాడు. కనుక పురుష విశేష ఈశ్వర అంటే ప్యూర్ హిమ్సెల్ఫ్, ఎక్స్క్లూజివ్ ఆఫ్ నాన్ హిమ్సెల్ఫ్ ఆర్ హిజ్ ఓన్ అవుట్ గ్రోత్. దృశ్యం లేకుండా ద్రష్ట అనేటువంటి వాడిని పురుషుడు లే, పురుష విశేషుడు లేక ఈశ్వరుడు అని చెప్పారు. దీంట్లో ఉన్నటువంటి సగం కలిసి వాడిని పురుష సామాన్యుడు లేక జీవుడు అన్నారు. అంటే రోజు వీడికి అన్ని సమస్త గుణాలు ఉన్నాయి, కళ్యాణ గుణాలు. అంటే ఏడుస్తూ ఉంటాం, నవ్వుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, సందేహపడుతూ ఉంటాం, ఈర్ష్యపడుతూ ఉంటాం, అసూయపడుతూ ఉంటాం, లేకపోతే పొదుపోయేది ఎక్కడ, ఊరుకుంటే ఊరా పేరా. వీడికి అన్ని ఉంటాయి. మరీ బాధగా ఉన్నప్పుడు టక్కున ఓ మాట ఇక్కడికి వద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏడు ఉక్కిరి విక్కిరి అయిపోతుంది కదా. అలాగ కొన్ని వేల జన్మలు జరుగగా దానికోసం అయి అన్వేషణం జరిగితే దొరికేదే యోగ మార్గం అంటారు. కానీ ఈ రెండు కలిసే పురుషుడు. అందుకనే మనకు వేదంలో ఏం చెప్పారు? సత్యం అసలైనటువంటి దీన్ని అమృతం చాపి అసత్యము కలిసి సత్యం అపవత్తం. ఈ మొత్తం సత్యం అంతర్యామిగా ఉన్నది. ఈ లాజిక్ మీ బుర్ర కంటితే గాని పురుషుడంటే ఏమిటో తెలియదు. లేకపోతే ఏముందని జగన్ విద్యా బ్రహ్మ సత్యం, ఈ చేతిలో ఇది, ఆ చేతిలో అది ఉంటుంది, మనం ముసలాళ్ళే చచ్చిపోతాం, అదే ఉంటుంది. ఎన్ని మాటలు చెప్పుకున్నా బ్రహ్మ సత్యం జగన్ విద్య అంటే అయితే ఏమన్నట్టు ఉంటుంది. కనుక చెప్పారు తదర్థ ఏవా, వాణి కొరకే, ఎవరికి? వీడి కొరకు. వీడి కొరకు కాదు పాపం, వాడికి కొరకు కై చతుర్థి వలన కంటే పట్టి పంచమి ఇవేం లేవు. ఒక డూబు ఒళ్ళో డూ ఒకటి ఉందంటే ఇంకా మిగతా కూడా లేవు, వాడికి బహువచనం కూడా లేదు. అందు ఇందు నా సప్తమి లేడు, ఎందుకంటే ఇందు గలడు అందు లేడని సందేహం వలదన్నాడు. అవన్నీ జాగ్రత్తగానే సమాధానం ఇచ్చాడు పోతన గారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఇచ్చాడు. ఇందు గలడు అందు లేడను సందేహము వల అని చివరికి ఏమన్నాడు, ఎందెందు వెలిగి చూచిన అందందే కలడు. అంటే ఈ ఏడు విభక్తులతో మీరు చెప్పే పదాలతో చూపబడేటువంటి వాళ్లలో వస్తువుల్లో అన్ని చోట్ల అంతర్యామిగా ఉంటాడు, కానీ ఇందులో ఏది కాదన్న. కనుక దృశ్యము విడి కొరకే. ఎందుకు ఏర్పడ్డది? వీడు ఇందులో ఆడుకుంటున్నంతసేపు వినోదించడానికి కాలక్షేపం, లేకపోతే ఇట్లాగా తలగొట్టుకుపోవాలి. జీవితం అంటే పుట్టాడు కథలు ఎదుట, ఎందుకు పుట్టాడు? అటు చచ్చినట్టు పడి ఉంటుంటే ఎట్లాగా పుట్టావు కనుక సచ్చిన దాకా బతుకు అంటే ఎలా? ఇప్పుడే ఇన్ని గందరగోళాలుంటేనే పలకాయ గోడ కొట్టుకునేవాళ్లు, బావిలో దిగేవాళ్లు, సముద్రంలో దూకేవాళ్లు, నిద్ర మాత్రలు మింగేటువంటి వాళ్లు, తర్వాత ఎండ్రిన్ తాగేవాళ్లు, అనేక రకాలైనటువంటి శాస్త్రీయమైనటువంటి రీసెర్చెస్ పరిశోధనలు చేసి పురోగమించి ముందుకు వెళుతున్నారే. మరి పుట్టావు కనుక చచ్చినట్టు అలా పడు, ఊరికే ఏమిటి గొడవ మిట్టుపడతావు, ఏమిటి నీ, ఏమి నువ్వు చేసి చచ్చేది అని అంటే చెప్పుకోవాలి, ఎందుకు పుట్టావు రా దేవుడా అని ఏడుస్తూ దేవుడు ఆడుతూ ఉంటాం అంటారు. అది అందుకని వీడికి అసలు ఎందుకు పుట్టాడు అంటే వీడిని అడగాలి. మొదట ఒక్కడే ఉన్నాడు, అనేకంగా ఉండి ఒకటితో ఒకడు మాట్లాడుకుంటే బాగుండని అనుకున్నాడు అన్నారు. అందుకని అనేకంగా తాను ఉంటాని వీల్లేదు కనుక అనేక శరీరాలు ధరించి ఒక్కో శరీరంలో కొంచెం కొంచెం చోటుగా ఉండిపోయినాడు చోటుగారు ఈ పురుషుడు. ఏమండి, కనుక ఈ పురుషుడికి కాలక్షేపం అవటానికి అంటే పెళ్లికెళ్ళిన వాళ్ళకి తెల్లవారులు చెట్ల పేక ఉన్నవి 52 ముక్కలే ఎన్ని రోజులు ఆడిచేస్తామో ఊరేసుకుని వృద్ధాంతో రీసెర్చ్లోనే కొత్త విషయం కనిపెట్టినట్టే ఉంటుంది. ఆ బ్రహ్మదేవుడు అంతవాడికే ఆ జబ్బు పోలేదు, మనకే ఎట్లా పోతుంది?
ఇప్పుడు ఒకడికే నాలుగు మొహాలు ఉన్నాయి, ముక్కలు నాలుగు పక్కల వాడొక్కడే పంచుకుని ఆడతాడు. అప్పుడప్పుడు సరస్వతి పనుంది ఊరికి గొడవ చేయకంటే ఊరుకోలేక నాలుగు పక్కల ముక్కలు వేసుకుని వాడే ఆ మంగళ కుర్చీ లాంటి వేసుకుని తిరుగుతూ ఆడతాడు. మరి మనకి ప్రపంచంలో ఏదో ఉండాలి కదా, నలికకి ఏదో ఇది రుచి, రుచి బాగుంది తిన్నాయన, రుచి కోసం తింటే గిలగిలగేదో పొట్టన తినకు అన్నాడు. ఇట్లా కనిపెట్టడం కొత్త విషయాలు మళ్ళీ. అలాగే ఇది తీయగా ఉన్నది, తీయగా ఉందంటే తినవచ్చు అని అర్థం. ఎంతవరకు అంటే ఇక్కడ ఎంత కావాలో అంత. ఎక్కువ తింటే డోకు వాంతి వెళ్ళిపోయింది అంటే అర్థం ఆ వాంతి వెళ్ళిన భాగం నీకు లోపల అక్కర్లేదని అర్థం, తెలుసుకో అన్నాడు. ఇలాగా అడుగడుక్కి విద్యాలయం ఉన్నది లోపల, తెలుసుకోకుండా ఏ వెంట్రూమోకో ఏ ఈగో తినేసామనుకోండి, దాంతో అది కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఏం చేత ఉంటే చస్తాం గనక, వెళ్ళింది అని ఏడవకూడదు మనం ఉండం. లేతే ఇలాంటివి జీవితంలో నడుస్తూ ఉంటే మంచి చెడ్డ అనుభవాలు, చుట్టములు చుట్టరికములు, వాళ్లకి మనకి ఉన్నటువంటి లావాదేవీలు, అంటే అయ్యవారు అమ్మవారు అంటే దేవుడు దేవి ఇద్దరు సంబంధం వచ్చేటి ఇద్దరి మధ్య లావా ప్రవహిస్తుంది. ఎన్ని కాంప్లికేషన్స్ తయారు చేసుకుంటారు, ఎంత గందరగోళం. వీటిలోంచి బయటకు వచ్చేది ఎలా అవా అనిపిస్తుంది. ఓ పాతికేళ్ళో ఇరవై ఏళ్ళలో సంసారం అయ్యేటప్పటికి మనకు వచ్చే జీతం ఎంత? 2500. మనకు ఉన్నటువంటి అప్పులు ఎంత? 2,50,000. సున్నా లేదండి తేడా. నో అవుట్లెట్. ఇలాంటివి అంటే ఆ ఆటలో అడ్డు అని తనే అంటూ ఉండాలి, పై అడ్డు అని వాడంటూ ఉండాలి, పోని ట్రంప్ కార్డు మధ్యలో మారిస్తే అని ఏడిచినట్టుంది అని తనే అనుకుంటూ ఉండాలి. అసలు ట్రంప్ కార్డు ఇక్కడ ఉంది అడు సిద్ధాంతం వీడు మొహం వీడు అనుకుంది కానీ సెల్ఫ్ కండిషనింగే కదా. చెట్ల ప్యాకాన్ని మనం ఆడుకునే 52 ముక్కల్లో ఆడుకునేటువంటి ఇంత క్రియేటివ్ గేమును కూడాను సెల్ఫ్ కండిషనింగా కదా. మనం వేసుకున్న ముక్కలకి ఫలానాట్లో ఫలాంది ట్రంప్ అంటే ఎవడు ప్రమాణం? మనమే ప్రమాణం. అంచేత గెలవటానికి ఓడటానికి మనమే ప్రమాణం. దాంట్లో సంతోషమా దుఃఖమా మనమే ప్రమాణం. ఒకడు ఓడిపోతే ప్యాక నేలకేసి కొట్టి ఏడుస్తూ వాడిని వీడిని తిట్టి వెళ్లిపోతాడు డబ్బులు ఇవ్వాల్సి వస్తే. అంటే ఆడమొగ కాని వాళ్ళు ఉంటారు కొందరు, వాడు కూడా చీట్లపై కడతానని వస్తాడు. ఒక్కోమాట వచ్చినప్పుడు వాడు ఓడిపోయినప్పుడు ఏం చేస్తాడంటే ఫటాం అనేది నేలకేసి కొట్టి నీ ఆడిన ఈ జన్మలో ఎడుగు వెళ్ళిపోతాడు డబ్బులు అక్కడ పడే. మళ్ళీ ఎంతసేపు? 2 నిమిషాలు ఒక బుద్ధి. చూసారా డబ్బులు లేకుండా ఆడటం మొదలెట్టాక ఒకడు కూర్చుని ఓడిపోయినాడు. ఓడిపోతే అక్కడ బెటరా అంటే వచ్చి అట్లో గెలుచుకుని పెడతా అన్నట్టు. అంటే తాను రాగాదో అని అన్నారు. వెంట పడ్డారు, పరిపోయారు. పరిగెత్తి 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 చీకటిగా ఉండి వెలుతురు లేనటువంటి ఒక శిల్పగృహం పెద్ద హాల్లోకి దూరాడు. అందులో కొన్ని వేల బొమ్మలు ఉన్నాయి, దేవీ విగ్రహాలు, దేవతా విగ్రహాలు, దేవుడు విగ్రహాలు, అమ్మవారు. వాటి మధ్యన ఎక్కడో వెళ్ళి ఇలా కూర్చున్నట్టు కడుమూరు. వీళ్ళు వెతికి వెతికి చచ్చారు, దొరకలేదు. అందులో ఒకడు అన్నట్టు, ఎందుకురా వెతుకుతో బుద్ధి లేదా, 2 నిమిషాలు వాడు వస్తాడు చూడు అని ఇక్కడ కూర్చుని ఒక ఆట వేద్దాం రా అన్నట్టు. రా బ్యాకాడే పిచ్చి ముడా కొడుకు పిలవటం ఎంతసేపు రా అన్న అని వీళ్ళు వేసి మొదలెట్టి ఇట్ట కొట్టే పాతిక అది ఇటు కొట్టేటికి అది అలా కాదు ఆగండి అంటూ లేచి చెప్పేవాడు. ఎప్పుడు? 2600 సంవత్సరాల కిందట రాయబడినటువంటి మృత్ శకటికము అనేటువంటి నాటకంలో శూద్రక మహాకవి అని ఒక మహాకవి చిత్రించినటువంటి దృశ్యం ఇది. ఇవాటిది కాదు అంటే నరజాతి ఆనాడు ఎట్లా ఉందో ఈనాడు కూడా అలాగే ఉంది. నా సొంతం గారు మృత్ శకటికంలో చెప్పబడినటువంటి ఒక చిత్రమైన దృశ్యం ఇట్లాంటివి చాలా ఇచ్చాడు ప్రచండమైనవి కూడా ఆ నాటకంలో. కనుక దీని వీడి కోసం అన్నాడు ఇవన్నీ. అయితే మరీ బిగిసిపోతే ఏమైపోవాలి? ఇక తీరా ఈ అప్పులు అనుకోండి, ఇల్లు కూడా వెళ్ళిపోతుంది. చచ్చి చెట్టు రాత్రి పొగలు కూర్చుని అలా దాని దగ్గర కాపలా ఉండి 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 కుక్కలాగా కాకిలాగా ఎండనక వాననక గుడిగేసు కాపలా ఉండి కట్టించాను.
ఏమైపోతుంది? అప్పులాడికి వేలం వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏంటి? పూర్వజన్మలో వాడితో కట్టిస్తానని చెప్పాడు వీడు మేస్త్రి, ఎగ్గొట్టేశాడు. మన విశాఖపట్నంలో మేస్త్రి అంటే తెలుసు కదా, ఎగ్గొట్టకపోతే మొగాడు కాదు వాడు. అంచేత వచ్చే జన్మలో ఏం చేశాడు, ఇల్లు నీవే అని చెప్పి వీడి చేత శుభ్రం కుక్కలక్క అక్కడ కూర్చోబెడితే కట్టించి తర్వాత వాడు వసూలు చేసుకెళ్లాడు ఇచ్చినటువంటి పెట్టుబడి పెట్టిన డబ్బుకి ప్లస్ వడ్డీకి. కానీ కర్మ సిద్ధాంతం తమాషగా తిరుగుతుంది. అదే తెలివైన వాడు ఏం చేస్తాడు, తనకు సదుపాయంగా ఉండి కట్టి నిల్లు కొనుక్కుంటాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వాడి పూర్వకర్మను బట్టి బుద్ధి పనిచేస్తుంది. తెలివి అంటే అది అర్థం. ఇక్కడ కనుక ఈ కథ ఇలా నడవటం, ఎక్కడన్నా బ్రహ్మముడి బడి పీఠముడి నట్టుబడిపోయి గిల 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 కొట్టుకుంటున్నప్పుడు ఏమవుతుంది, పీడకల మరీ భీకరంగా వస్తే ఏమవుతుంది, దుర్భరమైన మెళుకు వస్తుంది కదా. అలాగా ఈ స్థితిలోంచి ఇందులోకి మెళుకు వస్తుంది. ఆ మెళుకు వచ్చేటువంటి సమయానికి దాకా వీడి ఇక్కడ ఉండటానికి, మెడుపు వచ్చిన సమయానికి వాడు దారి చేసుకుని ఇలాగ ఏ పెద్దవాడి పాదం పట్టుకునో ఇందులోకి రావటానికి, ఈ రెండింటి కోసం దృశ్యం అనేటువంటిది, ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఈ పురుషుడి కోసం ఏర్పడ్డది అని చెప్పారు. కనుక ది పర్పస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏమిటి, ఇట్ ఈస్ టు గివ్ ది నెససరీ ట్రైనింగ్ టు ది ఫెలో కాల్డ్ ఇండివిజువల్. తర్వాత వెన్ ది ట్రైనింగ్ ఈజ్ ఫినిష్డ్, ఇట్ ఈస్ టు షో హిమ్ ది నేరో ప్యాసేజ్ ఫ్రమ్ మ్యాన్ హుడ్ టు గాడ్ హుడ్. సింపుల్ అన్నాడు. కనుక ఇక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడ ఉన్ననాళ్ళు వీడి ఇష్టం వచ్చినట్టు వీడు లివ్ చేసి వీడు సుఖం ఉన్నది అనుభవిస్తూ వీడు దుఃఖం ఉన్నది వీడు తప్పనిసరిగా అనుభవిస్తూ కొన్నాళ్ళు అయిన తర్వాత మట్టి ఇది సుఖం ఏంటని చెప్పి వాడికి తెలిసేది వదిలిపెడుతూ ఇట్లాంటివన్నీ అయిపోయిన తర్వాత నిజమైనటువంటి సమస్య వచ్చి ఇక బతకలేము, ప్రాణభీతి ఏదో అట్లాంటి స్థితి వచ్చి టప్పును అందులోకి మెడుకు వచ్చేటువంటి టైం వచ్చేటప్పటికి ఎవరో ఒక మహానుభావుడు రూపంలో ఆ లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు అంతర్యామి మూర్తి కరచరణాదులతో గురువు అనే పేరుతో దొరకటం ఉన్నాం. వాడి పాదాలు వీడు పట్టుకుంటా ఉన్నాం, కాంప్లెక్స్లన్నీ తెగి ఇంకేం మార్గం లేదు కదా, డబ్బు చాలదు వీడి దగ్గర ఉన్నది, వీడి ఇల్లు వీడి మెళ్ళ మెళ్ళ ఉన్నది అంతా మొత్తం అంతా కలిసి బ్యాంకులో ఉన్నది ఇవన్నీ కలిసి వీడు ఇవ్వాల్సింది ప్లస్ వడ్డీకి కూడాను మరి 75 పైసలకు వస్తుంది, ఇంకేం చేస్తాడు, ఇవ్వవలసింది దాంతో పోలిస్తే. అంటే బ్యాంక్ కరప్ట్ బ్యాంకులో వీడికి 25 పైసలున్నాయి. ఠాగూర్ గారు దాన్ని బ్యాంక్ కరప్ట్ బ్యాంక్ అంటారు, ది బాబుస్ ఆఫ్ నాంజూర్ అనేటువంటి ఆర్టికల్లో. వీడు ఈ బ్యాంక్ కరప్ట్ బ్యాంకులో శుభ్రంగా 25 పైసలు వేసుకుని అట్టి పెట్టుకున్నట్టు సేవ్ చేస్తూ ఇంకా వీడు బాగుపడి చచ్చేదేమో, ఇందులోంచి బయటకు పడి చచ్చేదేమో. అక్కడ కొట్టేసేటప్పటికి వాడి చరణ కమలాలు దొరకటం ఉన్నాం, వీడే అంతర్యామి దగ్గరికి దారేం తెలియటం ఉన్నాం. తెలిస్తే వాడి పాదాలు పట్టుకుని వీడు యోగాభ్యాసం చేసినందువల్ల తనలో ఉన్నటువంటి నిజమైనటువంటి పురుష విశేషుడుగా అవటం ఉన్నాం భ్రమరకీట న్యాయంగా. ఇది ఈ రెండింటి కోసమును ఏర్పడ్డదండో ఈ దృశ్యం అంతా అన్నాడు. వై దిస్ పారాఫెర్నేలియా అంటే ఇట్స్ ఏ గేమ్ అట్ బెస్ట్. ఎందుకంటే ఈ సృష్టి అంతా అని ఊరికే సతాయిస్తూ ఉంటారు, ఎవరిని ఎవరిని అడుగుతారు ఊరికేను, అయితే వాళ్ళు ఏదో బుడుతో చచ్చిపోవచ్చు కావాలి అంతేగాని ఎవరిని అడుగుతాడు, అక్కర్లేదా నచ్చకపోతే వెళ్ళి దూకచ్చు బావిలో శుభ్రంగా. ఎందుకు అసలు ఈ సృష్టి అంతా ఎందుకండి, దీని ప్రయోజనం ఏమిటి, ఎవరిని అడుగుతాడు స్టూపిడ్, అడగటానికి అవతల ఎవడు లేనప్పుడు టెలిఫోన్ నెంబర్లు తెలియనప్పుడు ఊరికే సతాయించుకుంటే తన్ను తాను సతాయించుకుంటాం తప్ప ఏం మిగిలేదు లేదు. ఇలాంటి స్టూపిడ్ క్వశ్చన్స్కి తన్ని తాను అడుగుకుంటావే కానీ ఎవరిని అడిగేవి కావు, ఎవరిని భయపెడతారు, అంతకాక సత్యమేలు ఎవడ రోమన్నాడు సత్యమేలేదు సత్యది. పెద్దవాడు పిలిచి చెబుతాడు ఏ సత్యమేలైతే అరుస్తావు ఎందుకు, నేను ఉపాయం చెబుతా శుభ్రంగా కొంచెం చావండి అని చెబుతాడు. అప్పుడు వాడికి రియాక్షన్ వస్తుంది, ఏమిటో చావమంట పోని బతకండి, అది నేను మొదటే చెప్తాను కదా నాన్న అని చెబుతాడు. మొదట బతకమని చెబుతాడు వాడు, అది ఎట్లా బతుకుతామండి అంటే పోని కొంచెం చావండి, అదేమిటా చావని చెబుతావు అంటే అందుకే బతకమని చెప్తానండి. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు.